సత్తల రామకృష్ణ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన అంటాడు, చంద్రబాబు గారిని చంద్రబాబుని లోకేష్ని పాతాళానికి తొక్కేస్తామని మాట్లాడతాడు. ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరిగే మీ సైకోలు, మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగే వాళ్ళు మమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారా? ఏం మాట్లాడతారు మీరు? అసలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సత్యం రామకృష్ణారెడ్డి. నువ్వు నీ సొంత నియోజకవర్గం పులివెందులకు పోతే కూడా పరదాలు కట్టుకొని తిరగాలి మీరు. ఈరోజు రాష్ట్రంలో మీరు మగవాళ్ళు అయితే పాదయాత్ర చేయమని మీ నాయకుడిని, మీ సైకోని చేయమని. ఇప్పుడు మా చంద్రబాబు గారి మీద, మా లోకేష్ గారి మీద రాష్ట్రం తిరుగుతుంటే మీరు తిరగలేక ఇళ్లలో కూర్చొని తాడేపల్లి కొంప నుంచి రాజధానిలో ప్రోగ్రాంకి వెళ్ళాలంటే 10 నిమిషాల జర్నీలో కూడా హెలికాప్టరే. ఆయన ఇంకోటి ఏమంటాడు, వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ఇప్పటిదాకా మేనేజ్ చేశాడు, ఇక మేనేజ్ చేయడం కుదరదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసింది ఎవరు? మీరు. మీ సైకో మీద 12 సంవత్సరాల మంచి కేసులు ఉంటే ఇంతవరకు ఆ కేసులు ముందుకు కదిలినాయా? ఏ కేసులోనూ శిక్ష పడిందా? విచారణకి వెళ్తున్నారా? ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేశారు? ఢిల్లీ నుంచి లాయర్లు వచ్చారన్నాడు. అసలు ఢిల్లీ నుంచి లాయర్ను పిలిపించిందే మీరు, మీ సైకో కేసులకి. లాయర్లని ఎక్కడ అవసరమైతే అక్కడ పిలిపించుకుంటా. మీరు తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీరు పిలిపించుకోలేదా ఢిల్లీ నుంచి లాయర్లని? దాని ధరలైపోయింది మీరే కదా. నంద్యాలలో అరెస్ట్ చేసి హెలికాప్టర్లు తీసుకొస్తామంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయనకి పబ్లిసిటీ కావాలి కాబట్టి బై రోడ్డు వచ్చాడన్నారు. ఎవరు చెప్పారు మీరు హెలికాప్టర్లు తీసుకొస్తామని? ఎవరికి చెప్పారు మీరు? మీరు ఎవరికి చెప్పలే. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు 44 సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు 96లో ప్రధానమంత్రి అవకాశం వస్తే వద్దు నా రాష్ట్రం నాకు కావాలని ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన జాతీయ రాజకీయాలకు వెలుగు వెలిగిన చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ కావాలా? మీ సైకోడికి కావాలి పబ్లిసిటీ. నిన్న కాక మన 4 సంవత్సరాల క్రితం మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రి పదవి ఏదో మేము చూడనట్టు, తెలుగుదేశం పార్టీకి అధికారం తెలియనట్టు మీరు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నారు. లోకేష్ అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్నాడు అంటాడు సత్తల రామకృష్ణారెడ్డి. పోలీసుల్ని బెదిరిస్తున్నాడు అంటాడు. లోకేష్ బాబు ఎక్కడ అసభ్యకర పదజాలం ఉపయోగించాడు మీరు చెప్పండి. ఇప్పుడు తండ్రిని అరెస్ట్ చేస్తే పోనీయకుండా అడ్డుకున్న పోలీసుల్ని కొడుకుగా నాకు హక్కు ఉంది ఎందుకు పోనీయని అడిగారు, అది అసభ్య పదజాలమా? అంటే మీ నాయకులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మా అధినేత కుటుంబంపై మాట్లాడిన పదజాలం వినసొంపుగా ఉందా మిస్టర్ సత్తల రామకృష్ణారెడ్డి? చెప్పు. మా తల్లి భువనేశ్వర్ గారిపై మీరు ఏం మాట్లాడారు? ఎంతమంది ఏం మాట్లాడారు? మా చంద్రబాబు నాయుడు గారిపై అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు. మా లోకేష్ బాబుపై అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు మీరు. అంటే అవన్నీ మీకు ఎనసొంపుగా ఉన్నాయి, అవన్నీ మంచి మాటలు, అసలు దారుణమైన మాటలు కాదు. ఇప్పుడు చెప్పాలంటేనే మాకు చాలా బాధాకరంగా ఉంది. మీ గుడివాడ గడ్డం, పల్లబ్నేని వంశీ, ద్వారం పొడి నోరు బారేసుకుంటారు. నిన్న మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాం. మా శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి బంద్ చేస్తూ ఉన్నాయి. ఈ గుంటూరు మేయర్కి ఏం పని అండి లాఠీ పట్టుకొని రోడ్డు మీద తిరగడానికి? ఎవరు అతను? గుంటూరు మేయర్కి లాఠీ పట్టుకొని రోడ్డు మీద తిరిగి మా మీద మా కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసే అధికారం ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు. దానికి పోలీసులు ఏమంటారు? మఫ్టీలో ఉన్న మా పోలీసు వాళ్ళు అంటారు. మేయర్ మఫ్టీలో ఉన్న పోలీసా మిస్టర్ ఎస్పి? చెప్పు. మీకు అసలు మాట్లాడేటప్పుడు ప్రజలు చూస్తున్నారు, టీవీల్లో లైవ్లు వచ్చినాయి, అవన్నీ మీకు అనిపించదా? మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు కదా, మీరు చాలామంది